అండ్ ఇవాల్టి టాప్ స్టోరీ, భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో వరుసగా డ్రోన్స్ ఎగురుతూ ఉండడంతో తీవ్రమైన కలకల రేగుతోంది. అక్కడ సరిహద్దులకు అదనపు బలగాలని తరలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు భారతీయ సైన్యంలో అత్యవసర సేవల్లో ఉన్న వారంతా కూడా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని చెప్పి డ్యూటీలకు డుమ్మా కొడితే సహించబోమని చెప్పి కేంద్రం ప్రకటించింది. ఇదే సమయంలో చైనా చేస్తున్న ఘాటైన ప్రకటనలు తీవ్ర టెన్షన్ను మరింత పెంచుతున్నాయి. లెట్స్ వాచ్ వాట్స్ హ్యాపెనింగ్. భారత్ చైనా సరిహద్దుల్లో వరుసగా డ్రోన్స్ కనిపించటం కలకలాన్ని రేపుతోంది. జమ్మూలోని వాయుసేన స్థావరం మీద దాడులు జరిగిన తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. శత్రుదేశాల సహకారంతో ఉగ్రవాదులు చేసిన దాడిగా దీనిని భారత భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఇదే సమయంలో వరుసగా డ్రోన్స్ కనిపించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. గడిచిన 4 రోజుల్లో 7-8 డ్రోన్స్ను నిఘావర్గాలు గుర్తించాయి. తాజాగా కాలుచుక్, రత్నాచక్, కుంజ్వాని ప్రాంతాల్లో డ్రోన్స్ చక్కర్లు కొట్టాయి. దీంతో సరిహద్దుల్లోని సున్నిత ప్రాంతాలకు అదనపు బలగాల్ని తరలిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు సరిహద్దుల్లో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దఫాదఫాలుగా సమావేశాలు జరిపారు. ప్రస్తుత పరిస్థితులు, శత్రుదేశాల కదలికల మీదనే చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాతనే అదనపు బలగాల తరలింపు చోటు చేసుకోవడం గమనార్హం. మరోవైపు చైనాలో కమ్యూనిస్టు పార్టీ 100 పూర్తి చేసుకున్న సందర్భంగా చైనీస్ అధ్యక్షులు జిన్పింగ్ సంచలనాత్మక ప్రకటన చేశారు. చైనాతో పెట్టుకుంటే తల పగులుతుందని ఘాటైన హెచ్చరిక చేశారు. దేశంలో సైనిక సంపత్తి పటిష్టంగా ఉందని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. దీంతో భారత్ చైనా సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు గంభీరంగా మారాయి. రైట్, ఇదే అంశంపై స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడదాం. చైనా కవింపు చర్యలపై భారత్ ఎలా స్పందించబోతోంది? వెల్కమ్ బ్యాక్. స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాం. భారత్ చైనా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో వరుసగా డ్రోన్లు ఎగురుతూ ఉండడం కలకలాన్ని రేపుతోంది. సరిహద్దులకు అదనపు బలగాల్ని తరలిస్తున్నట్టు కూడా సమాచారం. మరోవైపు భారతీయ సైన్యంలో అత్యవసర సేవల్లో ఉన్న వారంతా కూడా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలి, డ్యూటీలకు ఎట్టి పరిస్థితుల్లో సెలవులు పెట్టే పరిస్థితే లేదని చెప్పి కేంద్రం ప్రకటించింది. సో ఇదే సమయంలో చైనా చేస్తున్న ఘాటైన ప్రకటనలు కూడా టెన్షన్ని మరింత పెంచుతున్నాయి. ఏం జరుగుతోంది అనే అంశంపై స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాం. అండ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు, అందరికీ సుపరిచితులు, జాతీయ అంతర్జాతీయ అంశాలపై క్షుణ్ణమైన పరిజ్ఞానం ఉన్నవారు పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం పుల్లారావు గారు. అండ్ కాసేపట్లో రిటైర్డ్ ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు జాయిన్ అవ్వబోతున్నారు ఇవాళ ఈ డిస్కషన్లో. పుల్లారావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కవ్వింపు చర్యలు అనాలా, డ్రోన్లు ఎగురుతూ ఉండడం, వాట్ ఈస్ ద నేచర్? అంటే ప్రస్తుతం ఈ డ్రోన్లు ఎక్కడెక్కడ ఎగురుతున్నట్టు మనకు సమాచారం, దీన్ని ఎలా పరిగణించాలి? డ్రోన్స్ అనేది పెద్ద హై టెక్నాలజీ కాదు. చాలా సంవత్సరాలు బట్టి ఇతర దేశాల్లో వెళ్తున్నారు. 50-60 సంవత్సరాలు రెండో సెకండ్ వరల్డ్ వార్ లో కూడా అన్మాన్డ్ ఫ్లైట్స్, లేకపోతే మ్యాన్డ్ ఫ్లైట్స్, అయితే ఎవరు పైలట్ లేని విమానాలు కూడా పంపించడం, యుద్ధం చేయటం 70 సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉన్నది. 80 సంవత్సరాలు బట్టి ఇది కొత్త కాదు. ఇది ఎలక్ట్రానిక్స్ లో డెవలప్మెంట్ లో, టెక్నాలజీ డెవలప్మెంట్ లో కొత్త కొత్త వెపన్స్ వస్తున్నాయి. పైలట్స్ లేకుండా, మనుషులు లేకుండా మ్యాన్డ్ కింద కూర్చొని చేయటం. అలాగే మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్ లో, ఇరాన్ లో, ఇరాక్ లో, అమెరికాలో కూర్చుని టెక్నాలజీ టెక్నీషియన్స్ కూర్చుని డ్రోన్స్ నడిపి పెద్ద పెద్ద టార్గెట్స్ కూడా అటాక్ చేయటం. సేఫ్ గా ఎవరు మనుషులు చచ్చిపోరు, పని జరుగుతూ ఉంటారు. సో మన భారతదేశం బోర్డర్స్ మీద 7,000 కిలోమీటర్స్ బోర్డర్, చైనా అండ్ పాకిస్తాన్ మనకి 1959 నుంచి చైనాతో ఎనిమిటీ ఉన్నది, విరోధం ఉన్నది. పాకిస్తాన్తో మనకు వచ్చిన స్వతంత్రం వచ్చిన 1 గంట నుంచి 1947 ఆగస్ట్ 15 పాకిస్తాన్తో మనకు విరోధం జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు అన్ని రకాలుగా టెక్నాలజీ వాడి తక్కువ ఖర్చుతో ఎక్కువ డ్యామేజ్ చేయటం చేస్తున్నారు. సో మనం ఎక్స్పెక్ట్ చేయాలి, తగ్గకూడదు, రెడీగా ఉండాలి, అన్ని విధాలుగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇది రేపు మాపు అవ్వేది వాళ్ళతో ఎనిమిటీ కాదు, 50 సంవత్సరాలా, ఇంకో 100 సంవత్సరాలా. మనం రెడీగా మాత్రం పేషెంట్ కూర్చొని వ్యతిరేకించడానికి లేకపోతే మన బోర్డర్స్ మనం రక్షించుకోలేము, మన దేశాన్ని కాపాడుకోలేము. సో లాంగ్ టర్మ్ 70 సంవత్సరాలా 100 సంవత్సరాలా చైనీస్ లెక్క పెట్టం. చైనీస్ తరాలు చేసుకుంటా పోతారు, మనం రెడీగా ఉండాలి.
కానీ ఇప్పటి వరకు అంటే గత సంవత్సర కాలంలో జరిగిన పరిణామాలలో విషయం ఏమన్నా ముందుకు వెళ్ళిందని అనుకోవచ్చా? అనేక విధాల భారత్ స్పందించడం, కొన్ని విషయాలలో స్ట్రిక్ట్గా ఉండడం, చాలా దీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం కూడా జరిగిన తర్వాత ముందుకు వెళ్ళింది అనుకోవాలా సార్ విషయం, లేకపోతే అక్కడ ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉంది అనుకోవాలా? తప్పకుండా ముందరికి వెళ్ళండి. చైనాకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశం నుంచి వెళ్ళండి. చైనా కశ్మీర్ లడాక్ మీద వచ్చిన ఒక కారణం కూడా పాకిస్తాన్. పాకిస్తాన్ రెచ్చగొట్టి చైనాని కశ్మీర్ ను మార్చేశారు, కశ్మీర్ లో వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోతున్నారు, లెక్క పెడతలేదు అన్నాక చైనీస్ April 2020 లడాక్ మీదకి వచ్చారు. నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతాన్ని, 40 సంవత్సరాలు యుద్ధం జరిగిన ప్రాంతాలు, ఒక మనిషి చచ్చిపోలేదు చైనా భారతదేశం బోర్డర్ మీద. April 15 నుంచి ఏం జరిగిందో గత సంవత్సరం మనం అందరం చూసాం. పాకిస్తాన్ చేయకూడదు ఉన్నారు, పాకిస్తాన్ సంతోష పెడతానికి చైనా చేస్తున్నారు, పాకిస్తాన్ చైనా వాడుతూ ఉంటారు కాబట్టి రైట్, ఇది అప్పుడే తగలు. సో అందువల్ల మీరు అన్న ప్రశ్న, కొంచెం ముందరికి వెళ్ళాం. భారతదేశం చైనా ఒక 11 సార్లు దాదాపు 12 సార్లు మాట్లాడి కొన్ని విషయాల్లో వెనక్కి వెళ్ళాం. కానీ ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ టెన్స్ గా ఉన్నారు. కొన్ని చోట్ల 500 గజాల దూరం, 100 గజాల దూరం అలా సైనికులు ఒకరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి టెన్షన్ మాత్రం ఉన్నారు. ఏమవుతుందో మనం చెప్పడం, కానీ మనం ఎప్పుడు పీస్ కోసం, శాంతి కోసం చూస్తా ముందరికి వెళ్ళిపోతా, అది ఇంటర్నేషనల్ పద్ధతి, అది భారతదేశం చేస్తాం. రైట్, అంటే డ్రోన్లు అంటే పెద్ద టెక్నాలజీ కాకపోయినా ఆ చర్యని అసలు ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే షీ జిన్పింగ్ అన్న మాటలు ఏ విధంగా మనం అన్వయించుకోవాలి, చైనాతో పెట్టుకుంటే సరికాదని చెప్పి ఘాటైన వ్యాఖ్యలు చేయడం? అంటే నిన్న మన జనరల్ పాండే కశ్మీర్లో దాదాపు 400,000 ట్రూప్స్ అని చూసే వ్యక్తి జనరల్ పాండే అన్నాడు, డ్రోన్స్ అనేది ఎవరో రోడ్ సైడ్ మనుషులు పంపించిన కాదు, కూర్చుని ఊరికనే గాలిపటం పంపించినట్టుగా, ఇది ఒక దేశం సపోర్ట్తోనే చేయబడతాయి ఇలాంటి డ్రోన్స్ ని. మేనేజ్ చేయడానికి పెద్ద టెక్నాలజీ, పెద్ద సంస్థ ఉంటాయి. సో చైనా మేనేజ్ చేస్తుంది పాకిస్తాన్ కోసం అని చూసుకుని ఇది ఒక రకమైన అటాక్. భారతదేశంలో ఇప్పుడు చైనా భారతదేశానికి పాకిస్తాన్ కి సీజ్ ఫైర్ ఉన్నారు, అంటే ఒకళ్ళ మీద ఒక యుద్ధం చేసుకోకుండా కూర్చున్నామని 2 నెలల బట్టి సీజ్ ఫైర్ సంతకం పెట్టాం. అన్ని బ్రేక్ చేయకుండా టెక్నాలజీ వాడి కశ్మీర్ లో కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ ఎవరు సపోర్ట్ చేస్తారు ఒక మెసేజ్ పంపించడం, ఏం కుదరలేదు మేము ఆటాడుతున్నాం, ఇదిగో మేము ఇలా డ్యామేజ్ చేస్తున్నాం భారతదేశానికి చూపెడతానికి కూడా ఇది ఒక విధానం. పాకిస్తాన్ చైనా సిగ్నల్ ఇస్తున్నారు కశ్మీర్ ఊరుకోండి, కొన్ని రోజులు పరిస్థితులు బాగోలేదు, అమెరికా అలాంటి దేశాలు అందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నారు, అందువల్ల ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నట్టుగా ఉంటాం, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ అటాక్ ఇస్తాం. ఆ మెసేజ్ కూడా పంపించడానికి కశ్మీర్ లో ఉగ్రవాదులకి, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకి, వాళ్ళకి ఎవరైతే డబ్బిచ్చి వాళ్ళని పెంచుతున్నారో వాళ్ళందరికీ మెసేజ్, పాకిస్తాన్ ఇండియా మధ్య స్నేహం లేదో, ఇదిగో ఇది ఒక సిగ్నల్ కూడా పంపుతున్నారు. బుల్లారావు గారు, గత సంవత్సర కాలంలో అంటే భారత్ ఏ అంశాలలో విషయాన్ని టైటన్ చేసింది, అంటే చైనాతో సంబంధాలకి సంబంధించి? అఫ్కోర్స్ చైనీస్ యాప్లను బ్యాన్ చేయడం మొదలుకుని అనేక అనేక పద్ధతుల్లో తన నిరసనని తెలుపుతూ వచ్చింది. అంటే ఒకటి తప్పకుండా భారతదేశం గత 7-8 సంవత్సరాలు మొత్తం 7,000 కిలోమీటర్ల బోర్డర్, మీరు ఎప్పుడూ అది మర్చిపోకూడదు, చాలా పెద్ద బోర్డర్ హిమాలయాస్లో పాకిస్తాన్ చైనాకి భారతదేశానికి ఉన్న బోర్డర్ని బలపరిచారు, రోడ్లు వేశారు, చాలా బలపరిచారు. దీనివల్ల ఏమైందంటే చైనా కూడా బలపరుచుకునే పరిస్థితి వచ్చింది, పాకిస్తాన్ అంత బలపరుచుకోలేదు, అంత డబ్బు లేదు కాబట్టి చైనా బలపరుచుకుని చైనా కూడా డబ్బు ఖర్చు పెడుతుంది. మనం 1,00,000 కోట్లు ఖర్చు పెడితే చైనా 5,00,000 కోట్లు ఖర్చు పెడుతుంది, అంటే వాళ్ళకు కూడా ఇది ఒక నష్టం, కష్టం. చైనా కూడా 12-13 దేశాలతో విరోధం ఉన్నారు అన్ని చోట్ల. సో ఇది కూడా చైనాకు ఒక నొప్పి, ఒక టెన్షన్ కూడా. మనం ఊరికనే మనం ఏది పెంచేస్తున్నారు, మనం ఏదో బాధపడుతున్నాం అంటే వాళ్ళకు కూడా కంపారిటివ్గా బాధ ఉన్నది. ఆ పరిస్థితితో భారతదేశం చేసింది ఏంటంటే 1989 నుంచి చైనా గురించి నేను ఎక్కువ ఎందుకు చెప్తానంటే చైనా లేకపోతే పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ టెర్రరిజము, పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైన్యం ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ మేపటానికి కూర్చోబెట్టడానికి డబ్బు లేదు. చైనా పాకిస్తాన్ ఒక ప్రాక్సీ సైన్యం, అంటే వాళ్ళ సైన్యంగా వాడుతున్నారు, వాళ్ళు జీతాలు జీతాలు ఇచ్చి దెబ్బలాడుతా ఉన్నానని చక్కగా. లో ఇంటెన్సిటీ వార్ఫేర్ అంటే తక్కువ హడావుడితో యుద్ధం, డ్రోన్స్ ఒక పద్ధతి, అప్పుడప్పుడు ఉగ్రవాదులు పంపించడం, అప్పుడప్పుడు బాంబులు పెడతాం బస్టాప్లు, లో ఇంటెన్సిటీ వార్ఫేర్ చేసే వాటికి చాలా తక్కువ ఖర్చు, అది ఎవరి మీద అయితే వాడుతున్నారో వాళ్ళకి ఎక్కువ ఖర్చు, ఎక్కువ కష్టం. సో భారతదేశం మీద వాడుతున్నారు చైనా పాకిస్తాన్ కలిపి,
డ్రోన్స్ ఒక విషయం. సో భారతదేశం తయారు ఉండాలి, రెడీగా ఉన్నాం. ఎంత రెడీగా ఉన్నాం సమయం చెప్తుంది. అన్నిటి కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఓర్పు మాత్రం ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఇది మనం విసుకొచ్చి తగ్గిపోయే పరిస్థితి కాదు, చైనాతో అయినా పాకిస్తాన్తో అయినా. సో మొత్తం మీద అంటే పరిస్థితులు కొంత టెన్షన్ కి దారితీస్తున్న సంకేతాలు అయితే వస్తున్నాయి ప్రస్తుతం, కానీ సంయమనంతో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఇదేం చెప్తారు పుల్లారావు గారు? చిన్న విరామం తీసుకుని ముందు ముందు అంటే ఇప్పుడు భారతదేశంలో మాత్రమే కాదు అసలు ప్రపంచవ్యాప్తంగా ఒక కల్లోల పరిస్థితి, కోవిడ్ థర్డ్ వేవ్ అని మనం విపరీతంగా కష్టపడుతున్న సమయంలో, మరి ఈ సమయంలో ఈ కవ్వింపు చర్యలు కావచ్చు, ఇటువంటి అత్యవసర నిర్ణయాలు లేదు పరిస్థితులు రావడం అన్నది మరి ఎటువైపుకి దారితీస్తుంది? ముందు ముందు భారత్ ఎలా సంసిద్ధంగా ఉండాలి మాట్లాడదాం. స్ట్రైట్ టు ద పాయింట్, వెల్కమ్ బ్యాక్. స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాం. భారత్ చైనా సరిహద్దుల్లో మళ్ళీ టెన్షన్ మొదలైపోయింది. సరిహద్దుల్లో వరుసగా డ్రోన్స్ ఎగురుతున్న విషయాన్ని గమనించిన తర్వాత తీవ్ర కలకలం రేగింది. సరిహద్దులకు అదనపు బలగాల్ని తరలిస్తున్నట్టు కూడా సమాచారం. మరోవైపు భారతీయ సైన్యంలో అత్యవసర సేవల్లో ఉన్న వారంతా కూడా తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని చెప్పి ఒక మెసేజ్ వెళ్ళింది. సో ఈ పరిస్థితుల్లో మరి ఇది కేవలం కవ్వింపు చర్యలా, దీనికి ఏమన్నా మళ్ళీ ముందు ముందు పర్యవసానాలు ఉండబోతున్నాయి? ఇదే అంశంపై మాట్లాడుతున్న ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఆల్రెడీ లైవ్ లో ఉన్నారు, అండ్ రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శ్రీనివాస్ గారు, మేజర్ శ్రీనివాస్, వెల్కమ్ సార్, నమస్కారం. నమస్కారం మేడం. రైట్ మేజర్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. ఇది అత్యవసరంగా మనం మాట్లాడవలసిన సబ్జెక్టేనా, లేక ఇది కేవలం రొటీన్ గా జరుగుతున్న పరిణామాలని మనం గమనిస్తున్నాం అంటారా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు? మేడం, యాక్చువల్ గా కనుక చూసినట్లయితే డ్రోన్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఎప్పుడు జరిగినటువంటి వ్యవహారం అయితే కాదు మేడం. గతంలో కనుక చూసుకుంటే కనుక డ్రోన్ అటాక్ అనేటువంటి ఇట్స్ ఫస్ట్ కైండ్ ఆఫ్ అటాక్ ఇన్ ఇండియన్ సినారియో. రైట్, మనకి గతంలో ఎప్పుడు కూడా డ్రోన్ల ద్వారా అటాక్ చేయడం అనేటువంటిది గతంలో ఎప్పుడు కూడా ఈ సంఘటన అనేటువంటివి మనకు జరగలేదు మేడం. అయితే సాధారణంగా ఈ డ్రోన్స్ అనేటువంటివి ఎందుకు వాడతాం, డ్రోన్స్ అనేటువంటి కనిపించడం చాలా కామన్. రైట్, ఎందుకంటే వెనెవర్ వి రిక్వైర్డ్ ఎన్ ఇన్ఫర్మేషన్, యొక్క యుఏవీస్ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బార్డర్ దాటించి శత్రు స్థావరాల మీదకి పంపించడం, అక్కడ ఉన్నటువంటి ఆ డిప్లాయ్మెంటు, వెపన్ డిప్లాయ్మెంటు, లేదా అక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ డిప్లాయ్మెంటు ఏ విధంగా ఉందనేటువంటిది వీడియోగ్రఫీ తీసుకుని సమాచారం సేకరించడం కోసం రెక్కీ విమానాలు అనేటువంటి పంపించడం జరుగుతుంది మేడం. ఓకే, రైట్. సో దట్ ఈస్ లైక్ సంథింగ్ లైక్ డ్రోన్స్ ఓన్లీ. యుఏవి వెహికల్స్ అనేటువంటివి డ్రోన్స్ పోలినటువంటి లైట్ వెహికల్స్ అనమాట అండి. అయితే ఇండియన్ డిఫెన్స్ హిస్టరీలో ఫస్ట్ టైం డ్రోన్స్ అనేటువంటివి పంపించి వాటిని మన మీదకి అటాక్ చేయడం, అంటే ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అనేటువంటిది యూజ్ చేసి ప్రీ టార్గెటెడ్ లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో, ముందుగా ఎంచుకున్నటువంటి లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో ఆ లక్ష్యాల మీదకి ఈ యొక్క బాంబ్స్ అనేటువంటివి వదిలిపెట్టడం, ఎక్స్ప్లోజివ్స్ అనేటువంటిది వదిలిపెట్టడం అనేటువంటిది ఇట్స్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఎన్ అటాక్ ఇన్ ఇండియా. రైట్, కాబట్టి మనం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఇప్పుడు మనము కన్వెన్షనల్ వార్ఫేర్ నుంచి అన్కన్వెన్షనల్ వార్ఫేర్ కి వెళ్తున్నాం. అవును, గతంలో కూడా మీరు చెప్పారు ఈ మాట. అవును సార్, అవునండి, అవును. ఎందుకంటే యుద్ధం యొక్క తీరు అనేటువంటిది మారిపోతుంది అది. అలాగే ప్రస్తుతం ఆర్మేనియా అజర్బైజాన్ అటాక్స్ గనక మనం చూసినట్లయితే ఈ ఆర్మేనియా అండ్ అజర్బైజాన్ అటాక్స్ లో కూడా ఈ డ్రోన్స్ ఉపయోగించి మిలియన్స్ కొద్ది డాలర్ల యొక్క యుద్ధ సామాగ్రిని నాశనం చేయడం అనేటువంటిది అక్కడ జరిగింది. రైట్, సో దీస్ డ్రోన్స్ ఆర్ గోయింగ్ టు ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఇన్ మోడర్న్ డే వార్ఫేర్. ఈ ఆధునిక యుద్ధ రీతిలో ఈ డ్రోన్స్ అనేటువంటి మొత్తం యుద్ధ గతినే మార్చేస్తున్నాయండి. ఇది బహుశా మేజర్ బేబీ ఇది కరెక్ట్ ప్రశ్న కాదో తెలియదు, కానీ ఇటువంటి ఒక పరిణామం వస్తుందని మన భారత యంత్రాంగం ఎదురు చూసింది, అంటే ఎక్స్పెక్ట్ చేసిన పరిణామం. ఇది కొంచెం ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిణామం. మనం ఇది ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిణామం అండి. మనకు అక్కడ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ వర్గాలు వీళ్ళందరూ కూడా చెప్తానే ఉన్నారు, వి మైట్ ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మనం చెప్తున్నారు. దీనికి మనం ఒక యాంగిల్ కదండి, రెండు మూడు యాంగిల్స్ మనం ఆలోచించుకోవాలి. నెంబర్ వన్ ఏంటి అంటే, రైట్, శత్రు ఎప్పుడు కూడా ఒక సైడ్ చప్పుడు చేస్తాడు, రెండో సైడ్ అటాక్ చేస్తాడు. రైట్, దీని వెనకాల పాకిస్తాన్ యొక్క పాత్ర ఉండనే ఉంది, అలాగే చైనా యొక్క పాత్ర కూడా ఇండైరెక్ట్ గా ఉండనే ఉందండి. అంటే ఏంటి అంటే, ఇక్కడ
మనకి తీవ్రవాదులు చేత ఇక్కడ బార్డర్ లో అంతా కూడా హల్చల్ సృష్టించి మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇటువైపు పెట్టి అక్కడ చైనా కూడా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ టాక్టిక్స్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ టాక్టిక్స్ డైవర్టింగ్ ద అవర్ అటెన్షన్. మన యొక్క దృష్టి అంతా కూడా ఇక్కడ పాకిస్తాన్ వైపు. రైట్, మరి ఇప్పుడు ఎక్కడెక్కడ మనం సరిహద్దుల్లో అలర్ట్ అవ్వవలసిన సమయం అంటారు, అంటే కొన్ని కొన్ని బార్డర్స్ మీద మనం అసలు దృష్టి పెట్టం, అక్కడ నుంచి ఏమన్నా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయం, కానీ బహుశా మీరు అన్నట్టు ఇవి ఇది డైవర్షన్ టాక్టిక్ అయితే ఎక్కడెక్కడ మరింత మన దృష్టిని కేంద్రీకృతం చేయాలంటారు సార్? ఎస్ అండి, మనకి ఇప్పుడు కనుక చూసుకుంటే చైనాతో మనకు ఆల్రెడీ ఎప్పుడైతే ఈ పాండమిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా మనకి గాల్వాన్ లో ఈ సంఘటనే కాదు, ఏ సంఘటన మనకు లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా చాలా టఫ్ సిచ్యువేషన్ నడుస్తుంది అండి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అక్కడ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మన వాళ్ళు రియలైజ్ కూడా అయ్యారు, ఆల్రెడీ 50,000 ఎక్స్ట్రా ఫోర్సెస్ అనేటువంటి చైనా బార్డర్ లో డిప్లాయ్ చేశారు. లాస్ట్ 1 వీక్ లో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ మ్యాన్ పవర్ కన్నా ఎక్స్ట్రా 50,000 పీపుల్ ని మనం అక్కడ డిప్లాయ్ చేయడం అనేటువంటిది కనిపించింది. అలాగే అట్ ది సేమ్ టైం ఈ ఉగ్రవాదులు, సీమాంతర ఉగ్రవాదులు, ఈ ట్రాన్స్ బోర్డర్ టెర్రరిజం అనేటువంటిది ఏదైతే ఉందో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క డ్రోన్స్ అనేటువంటి ఉపయోగించి దే ఆర్ క్రియేటింగ్ న్యూసెన్స్ అండి. కారణం ఏమిటి అంటే ఎర్లియర్ కేవలం మన యొక్క సమాచారాన్ని సేకరించడం కోసం మాత్రమే ఉపయోగించినటువంటి డ్రోన్స్ ను ఈ రోజు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఉపయోగించడానికి అన్నిటికంటే మేజర్ థ్రెట్ ఇంకోటి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం కేవలం ఈ బార్డర్ గురించే మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు వైరస్ బయలాజికల్ వార్ఫేర్ ఏదైతే ఉందో, న్యూక్లియర్ బయలాజికల్ అండ్ కెమికల్ వార్ఫేర్ ఏదైతే ఉందో, అందులో ఈ డ్రోన్స్ ద్వారా మీరు కొన్ని రకాలైనటువంటి వైరస్ ను జారు విడిస్తే ఏంటి పరిస్థితి, అది కొన్ని రకాలైనటువంటి బయలాజికల్ వెపన్స్, కెమికల్ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ ని జారు విడిచేటువంటి అవకాశం కూడా ఉంది. నౌ ద సిచ్యువేషన్ ఇస్ వెరీ క్రిటికల్, మనం చాలా అలర్ట్ గా గనక ఉండకపోతే గనక ఇది కేవలం ఒక ఐఈడి అటాక్ మాత్రమే పరిమితం కాదు, మనకి ఇంటర్నల్ సివిల్ ఇన్స్టాలేషన్, మన యొక్క రెగ్యులర్ జన జీవనంలో ఏదైతే ఉందో ఇక్కడ కూడా స్లీపింగ్ సెల్స్ గా ఉన్నటువంటి మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా స్లీపర్ సెల్స్ ఉంటాయి, ఈ స్లీపర్ సెల్స్ అన్ని కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి వాళ్ళ యొక్క వెపన్స్ ని మళ్ళీ ఇక్కడ జనాల మీద కూడా వదిలేటువంటి అవకాశం ఉంది, డ్రోన్స్ ని ఈ విధంగా కూడా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ మీద యొక్క ఈ డ్రోన్స్ ని ఎలా కట్టడి చేయాలి, ఎలా జామ్ చేయాలి, ఎలాగ వాటిని అటాక్ చేయాలి అనేటువంటి విషయం మీద మనం దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం చాలా ఎక్కువ ఉంది. దిస్ ఈస్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ ఫర్ అస్. చాలా అలర్ట్ గా మాట్లాడాము మేజర్ శ్రీనివాస్. అండ్ పుల్లారావు గారు, ఒక ప్రశ్న అడగాలి సార్ ఇక్కడ, ఇటువంటి సరిహద్దు అంశాలకు సంబంధించి మన దేశ భద్రతా సలహాదారు ఆయన పాత్ర ఎలా ఉంటుంది, అండ్ ఇప్పుడు ప్రస్తుతం అజిత్ దోవల్ గారి పనితీరు ఏ విధంగా ఉంది సార్, అంటే దీన్ని అలర్ట్ చేయడంలో, దేశాన్ని అలర్ట్ చేయడంలో కావచ్చు, సమాయత్తం అవడంలో కావచ్చు. నన్ను అడుగుతున్నారా? ఎస్ సార్, పుల్లారావు గారు. చాలా సీరియస్, చాలా ఇంపార్టెంట్ రోల్ అజిత్ దోవల్ గారు. మనం చూస్తున్నాం ఆయన ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా అపాయింట్ అయినప్పుడు ఇంత రోల్ ఉంటుంది అనుకోలేదు, ఎందుకంటే చాలా సీనియర్ మ్యాన్, రిటైర్ అయ్యి దాదాపు 15 సంవత్సరాలు అయింది అనుకుంటున్నా, కానీ పెద్ద రోల్ ప్లే చేస్తున్నాడు, చాలా విశేషంగా ప్లే చేస్తున్నాడు. ఇవాళ చూసేది ఏంటంటే ఆయన మొత్తం ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కి అడ్వైస్ ఇస్తాడు, అలాగే ప్రధానమంత్రి గారికి కూడా రెగ్యులర్ టచ్ లో ఉండి రోజు బ్రీఫింగ్ ఇస్తాడు, డిఫెన్స్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ కి. సో మంచి రోల్ ఉన్నది ఆయన, చాలా పెద్ద రోల్. కానీ ఇప్పుడు మన సైన్యం, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రావత్ ఉన్నారు కాబట్టి ఆయన కోఆర్డినేషన్ ఎక్కువ ఉంటారు. పూర్వం ఈ 3 వింగ్స్ లో అంత కోఆర్డినేషన్ ఉండేది కాదు, ఇప్పుడు డైరెక్ట్ కోఆర్డినేషన్ ఒక కమాండ్ లో ఉన్నారు కాబట్టి జనరల్ రావత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ చూస్తూ ఉంటారు. కానీ ఇంటెలిజెన్స్ అంతా తీసుకొచ్చి, ఇంటెలిజెన్స్ వచ్చిందంతా డైజెస్ట్ చేసి, ఇంటెలిజెన్స్ ని క్లుప్తంగా అర్థం అవ్వేది యూజబుల్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ వాడే ఇంటెలిజెన్స్. రోజు లక్షల పేజీలు ఇంటెలిజెన్స్ వస్తుంది కానీ అది ఉపయోగం లేదు, మినిమం గా చేసి టార్గెట్ చేసి అందించే డ్యూటీ అజిత్ దోవల్. సో చాలా పెద్ద పని ఆయన. ఈవేళ ఆయన అభిప్రాయం మీద చాలా వరకు వెళ్తారు, యుద్ధం అక్కడ ఉంటుంది, యుద్ధం ఇక్కడ ఉంటుంది, ఆయన అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఈ చైనా ఇండియా విషయంలో కూడా గత ఏప్రిల్ నుంచి 2-3 పెద్ద మీటింగ్స్ చేశాడు, అలాగే ఆయన వెళ్ళి చైనాలో కూడా ఒకసారి విజిట్ చేశాడు, పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా కలిశారు, అలాగే తాలిబాన్ వాళ్ళు కలిశారు. చాలా పెద్ద రోల్,
ఆ రోల్ కూడా బాగా ఫుల్ఫిల్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో సార్ పాకిస్తాన్ పాత్ర కూడా ఉందంటున్నాం కాబట్టి, అంటే గతంలో ఇప్పుడు ఇప్పుడు అమెరికా లాంటి అగ్రదేశాల పాత్ర ఇలాంటి విషయాలు అప్పుడు వాళ్ళు ఎంతవరకు జోక్యం చేసుకుంటారని, గత సంవత్సరం జరిగిన అప్పటి రాజకీయ పరిస్థితులు అమెరికాలో భిన్నంగా ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ అక్కడ ప్రభుత్వం మారి జో బైడెన్ ప్రభుత్వం వచ్చింది, కానీ ఇప్పుడు ఇప్పటి పరిస్థితుల్లో మరి అమెరికా జోక్యం చేసుకుంటుందని అనుకోవచ్చా, జోక్యం చేసుకోవాలని మనం కోరాలా? ఫ్రాంక్గా చెప్పాలంటే అమెరికా అంత జోక్యం చేసుకోదు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఆయన ఒక అన్ప్రిడిక్టబుల్ లీడర్ గా పిక్చర్ ఇచ్చుకున్నారు, డెలిబరేట్ గా చేశారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సార్లు చెప్పాడు అన్ప్రిడిక్టబుల్ గా ఉండటమే విరోధులకి నిద్ర పట్టదు, ఇలా చేస్తాడు అలా చేస్తాడు అంటే వాళ్ళకి లెక్కలేదు. జో బైడెన్ చాలా ప్రిడిక్టబుల్ లీడర్, 40-50 సంవత్సరాలు బట్టి అక్కడ సెనెట్ లో ఉండి వచ్చాడు, ప్రిడిక్టబుల్ లీడర్. ఇప్పటి వరకు మాటల మీద నడుపుతున్నాడు, చైనాకు వార్నింగ్ ఇస్తున్నాడు అదే, కానీ యాక్షన్ ఎంతవరకు తీసుకుంటాడు? ఆల్రెడీ ఆయన ప్రెసిడెంట్ అవి దాదాపు 6 నెలలు అవ్వింది, ఆయన మాటల్లో ఫర్మ్ గా ఉన్నాడు చైనా మీద, మాటల్లో ఫర్మ్ గా ఉన్నాడు పాకిస్తాన్ మీద, కానీ డొనాల్డ్ ట్రంప్ అంత ఫర్మ్ గా మాత్రం లేదు. పాకిస్తాన్ పూర్వం సంబంధాలు అమెరికాతో ఉంది, ఆ సంబంధాన్ని వాడుకుని ఏదో తాలిబాన్ తో వ్యవహారం చేసుకుందాం, తర్వాత మీరు వచ్చిన విషయం మర్చిపోవాలి. పాకిస్తాన్ వాడి భారతదేశాన్ని బ్యాలెన్స్ చేయడానికి డెమోక్రాటిక్ పార్టీ పాలిటిక్స్, అది జో బైడెన్ ఫాలో అవుతుందంటే ఇంకా మనం చెప్పలేం. ఒబామా చేశాడు, హిల్లరీ క్లింటన్ చేశాడు, అవును బిల్ క్లింటన్ చేశాడు. భారతదేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా సులభంగా పాకిస్తాన్ ఎంకరేజ్ చేశారు, అది ఇప్పుడు చేస్తారా అంటే అంత చేయరు అనుకుంటున్నాను. ఎందుకంటే అంత అటెన్షన్ కూడా పోయింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పాకిస్తాన్ ఇస్ అన్ ఆర్మీ ఆన్ హైర్, వాళ్ళు ఎవరో వాళ్ళని హైర్ చేయాలి. అమెరికన్కి అమెరికాకు ఒక ఆర్మీ ఆన్ హైర్ గా చాలా సంవత్సరాలు ఫంక్షన్ చేసింది, ఇప్పుడు చైనీస్ కి ఒక ఆర్మీ ఆన్ హైర్, చైనీ వాళ్ళు చైనా వాళ్ళని పోషిస్తుంది. సో పాకిస్తాన్ చేయి పూర్తిగా ఉన్నది. నా వ్యూ ఏమిటంటే పాకిస్తానే చైనీస్ అగ్రెషన్ భారతదేశం మీద ఎక్కువ కారణానికి పాకిస్తాన్ ఒక పెద్ద కారణం రెచ్చగొడతాం మేము ఉన్నాం అని చెప్పుకోవటానికి. అదేంటంటే ముఖ్యం వచ్చిన డెవలప్మెంట్, ఈవేళ 100th anniversary చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, అవును, ఒక 4-5 గంటల ముందర ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ మాట్లాడాడు, 100 ఇయర్స్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏమైంది, ఇవాళ మా టార్గెట్ ఏంటంటే ఆర్మీని మోడర్నైజ్ చేస్తాం, మా సోవరెనిటీని రక్షించుకుంటాం, సోవరెనిటీ అంటే భారతదేశం కూడా ఒకటి, మా బోర్డర్ మా సరిహద్దును బలపరుచుకుంటాం, అది కూడా చాలా సీరియస్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు ప్రపంచానికి. ఇవాళ ఏం తగ్గలేదు, చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. ఇవాళ 100th anniversary చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీది, టియనాన్మెన్ స్క్వేర్ లో పీకింగ్ లో చాలా విశేషంగా మాట్లాడాడు, చాలా ర్యాష్ గా మాట్లాడాడు, చాలా అగ్రెసివ్ గా మాట్లాడాడు. అది భారతదేశానికి మంచిదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకి డొనాల్డ్ ట్రంప్ టైం కొన్ని అగ్రిమెంట్స్ వచ్చాం, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, ఇండియా, క్వాడ్, అది బాగా బలపరిచారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఈ అగ్రెషన్ చూసి చైనాకి తప్పకుండా జో బైడెన్ కూడా మీరు అడిగిన ప్రశ్న కొద్దిగా ఫర్మ్ గా ఉంటాయి, కానీ చైనా మీద ఇచ్చిన సపోర్ట్ డొనాల్డ్ ట్రంప్ అంత జో బైడెన్ ఇస్తాడా అంటే మనం చూడాలి. చిన్న విరామం తీసుకుందాం. అలాగే మేజర్ శ్రీనివాస్, ఇప్పుడు ఇంటర్నల్ మెజర్స్ అంటే మీరు ఇది ఇది ఆషామాషి విషయం కానే కాదని చెప్పి క్లారిఫై చేశారు, తప్పకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని. కానీ ఇంతవరకు భారతదేశం కేవలం రియాక్టివ్గా, అంటే ఎక్కడైనా దాడి లాంటిది సంకేతంగా వచ్చినప్పుడు మనం అప్రమత్తం అవడం, మనం సమాయత్తం అవడం తప్ప మనంతటా మనమే మన చర్యలు ఏం తీసుకుంటున్నావు మన బార్డర్స్ని కాపాడుకోవడానికి అనే అంశంపై కూడా మాట్లాడదాం. రైట్ ఆఫ్టర్ ద బ్రేక్, స్ట్రేట్ టు ద పాయింట్. వెల్కమ్ బ్యాక్, స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాం. భారత్ చైనా సరిహద్దులో డ్రోన్లు ఎగురుతున్నాయి, ఇది సామాన్యమైన పరిణామం ఖచ్చితంగా కాదు, గతంలో ఎప్పుడు జరగలేదు ఇలాగా డ్రోన్ల ద్వారా ఎటువంటి హానైనా తలపెట్టవచ్చు చైనా అని చెప్పి ఇప్పుడే మన విశ్లేషకులు చెప్తున్నారు. మన మేజర్ శ్రీనివాస్ ఇప్పుడే ఇచ్చిన విశ్లేషణ ప్రకారం అర్థమవుతోంది. మరి ఈ సమయంలో భారత్ అప్రమత్తం అవడం మినహా ఇంకా ఏమేమి చేసి సరిహద్దుల్ని కాపాడుకోవాలి, ఇది యుద్ధానికి ఏమన్నా దారితీస్తుందా, లేక గత సంవత్సరం గాల్వాన్ సంఘటన తర్వాత జరిగిన పరిణామాలకి కొనసాగింపు అనుకోవాలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు మేజర్ శ్రీనివాస్. సో మొత్తం మీద ఇప్పుడు భారత్ అప్రమత్తం అయితే అవుతోంది, కానీ కేవలం ఇప్పుడు డ్రోన్లు కనిపించాయి కదా అని మనం అప్రమత్తం అవ్వకుండా, మీరు అన్నారు కొన్ని కొన్ని టార్గెటెడ్ ఏరియాస్లో అక్కడ ఇవి కనిపించడం ద్వారా డైవర్ట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. సో తక్షణం భారత డిఫెన్స్ ఏ విధంగా అప్రమత్తం అవ్వాలి, అలర్ట్ అవ్వాలి?
మేడం నెంబర్ వన్, వై దీస్ డ్రోన్స్ ఆర్ వెరీ డేంజరస్ అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మన అప్రమత్తత దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. నెంబర్ వన్ ఏంటి అంటే మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ని మనం ఈజీగా రాడార్ వ్యవస్థ ద్వారా మనం డిటెక్ట్ చేయొచ్చు, బికాస్ దే ఆర్ వెరీ హ్యూజ్ ఇన్ సైజ్ అండ్ వాటి యొక్క అకోస్టిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ అకోస్టిక్ సౌండ్స్ ద్వారా రాడార్ అనేటువంటిది క్యాచ్ చేస్తుంది, ఆ డిటెక్షన్ అండ్ రేంజింగ్ లోకి వస్తుంది. కానీ ఈ డ్రోన్స్ అనేటువంటివి చాలా అతి చిన్నవిగా ఉండడం, అవి చేసేటువంటి శబ్దాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉండడం అనేటువంటిది ఈ ప్రాబ్లం వల్ల యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఏదైతే ఉన్నాయో బార్డర్ మొత్తం కూడా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ అనేటువంటివి డిప్లాయ్ అయి ఉంటాయి. ఏ విధమైనటువంటి శత్రువు యొక్క విమానం మన భూభాగంలో చొచ్చుకొచ్చినా సరే రాడార్ అనేటువంటిది పసిగడుతుంది, పసిగట్టి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఏదైతే ఉన్నాయో అవి వాటి మీద ఫైర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ వై దీస్ డ్రోన్స్ హావ్ బికమ్ మోస్ట్ డేంజరస్, ఎందుకు ప్రమాదకరంగా తయారయ్యాయి అంటే వీటి యొక్క సైజ్ అనేటువంటివి చాలా చిన్నవిగా ఉన్నాయి. నెంబర్ టూ, మెన్యూరబిలిటీ అనేటువంటిది, ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది, పెనిట్రేషన్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది. అది ఎటువంటి లక్ష్యం, ఒక జిపిఎస్ ఒకటి ఫిక్స్ చేసి పలానా 8 ఫిగర్ గ్రిడ్ రిఫరెన్స్ అనేటువంటి దానికి ఇచ్చి పలానా స్పాట్ లోకి వెళ్ళి పలానా వస్తువుని జారవిడిచి రావాలి అనేటువంటి కమాండ్ గనక మనం సెట్ చేసినట్లయితే RFID చిప్స్ ద్వారా వాటిని ఈజీగా రిమోట్ లో కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడో వీడు ఉంటాడు అని దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు, ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా వస్తాయి. రాడార్లు ఏమాత్రం కూడా పసిగట్టలేవండి. సో ఇది ఈ విధంగా ఉండడం వల్ల అది డేంజరస్. కాబట్టి మనం ఫస్ట్ యాంటీ రాడార్ టెక్నాలజీ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆల్రెడీ DRDO డెవలప్ చేసింది. ఆ DRDO డెవలప్ చేసినటువంటి యాంటీ రాడార్ టెక్నాలజీ అనేటువంటిది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆ బోర్డర్ లో ఉన్నటువంటి యూసేజ్, ఎందుకంటే రీసెర్చ్ ఈజ్ ఆల్వేస్ ఎట్ హైయర్ లెవెల్, అవి కింద స్టేజ్ లోకి ఇమీడియట్ గా మనం ఎమర్జెన్సీగా దాన్ని గ్రౌండ్ లెవెల్ లోకి వచ్చేటట్టు చేసుకోవాలి. నెంబర్ వన్, ఈవెన్ మొన్న జనవరి 15, 2021 ఇదే సంవత్సరం ఆర్మీ డే రోజున మనం స్వామ్ టెక్నాలజీని ఉపయోగించి మదర్ డ్రోన్ నుంచి ఈ యొక్క చైల్డ్ డ్రోన్స్ ఏ విధంగా రిలీజ్ చేయొచ్చు, అంటే బేసికల్ గా మెయిన్ డ్రోన్ ఒకటి ఉంటుంది, దాని నుంచి మళ్ళీ ఇంకొక 4 డ్రోన్స్ అనేటువంటి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ టెక్నాలజీని మనం ప్రదర్శించి దాదాపు ఒక 80-90 డ్రోన్స్ ని ఒకేసారి మనం లక్ష్యాలను ఏ విధంగా ఛేదిస్తాయి అనేటువంటి విషయాన్ని ఆర్మీ డే రోజున ఢిల్లీలో మనం ప్రదర్శించాం. ఈ రోజు పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆ యొక్క తీవ్రవాద సంస్థల చేత రియల్ గా మన మీద ప్రాక్టికల్ చేసింది. ఈ రోజు అలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నాం, అంటే మనం అటాక్ చేయడం కాదు, ఇలాగ మన మీద వచ్చేటువంటి డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ ని మనం కౌంటర్ చేసి వాటిని జామ్ చేసే విధంగాను, వాటిని అరెస్ట్ చేసే విధంగాను, డిస్ట్రాయ్ చేసే విధంగాను మనం టెక్నాలజీని రూపొందించుకోవాలి. ఎట్ ప్రెజెంట్ మనం చేస్తున్నటువంటి పని ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి స్మాల్ ఆర్మ్స్ తోని అలాగే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ తోను వాటి మీద మనం ఫైర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఈ టెక్నాలజీ అనేటువంటిది మనకి సరిపోదు, టెక్నాలజీ సరిపోదు. మేజర్, ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా ఈ డ్రోన్లని అంటే ఒకటి రాడార్ లో డిటెక్ట్ కావంటున్నారు, రెండోది ఒకవేళ మనకంటే డిటెక్ట్ అయినా కూడా వాళ్ళకి జరిగే నష్టం ఏముంటుంది అంటే వాళ్ళు ఏదో డ్రోన్లు పంపించారు వస్తే పని చేసుకుంటే చేసుకుంటుంది, లేదంటే ఎవరైనా ఒక మనం పసిగడితే కనుక దాన్ని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తాం, అంతకు మించి వాళ్ళకి నష్టం జరగదు. కానీ ఒకవేళ మన భూభాగంలో వాళ్ళు మీరు అన్నట్టుగా బయో వార్ఫేర్ కానీ మరొకటి కానీ జరిగితే మాత్రం అది తీవ్ర నష్టం కలగజేసే అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ఇప్పుడు భారతదేశం ఇంకా అదనంగా ఏమేమి టెక్నాలజీని తక్షణం డెవలప్ చేయాలండి? అదే ఫస్ట్ ఏమో ఈ DRDO ద్వారా మనం యాంటీ డ్రోన్ టెక్నాలజీ చేసి గాల్లోనే వాటిని అరెస్ట్ చేయడం నెంబర్ వన్ అండి. దాని వల్ల ఏంటి అంటే వాళ్ళకి జరిగే నష్టం కన్నా ఫస్ట్ మనం ఏంటంటే వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వకుండా మనం అడ్డుకోగలుగుతున్నాం, డిఫెన్స్ వరకు అండి. కానీ సెకండ్ థింగ్, వెరీ క్రూషియల్ థింగ్, వీ షుడ్ నాట్ మిస్ అవుట్ అండి. లాస్ట్ టైమ్ ఇలాగే మన మీద వీళ్ళు ప్రతిసారి కూడా పుల్వామా అటాక్ ఒక మేజర్ అటాక్ చేసినప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఈవెన్ మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళు లోపల ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి స్థావరాలను మనం బ్లాస్ట్ చేసి అక్కడ ఉన్న తీవ్రవాద స్థావరాలను బ్లాస్ట్ చేసి మళ్ళీ వెనక్కి రావడం అనేటువంటిది కూడా జరిగింది. ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. మనం మళ్ళీ ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ పాకిస్తాన్ యొక్క ఇంటర్వెన్షన్ చాలా క్లియర్ గా ఉంది.
రైట్ చైనా ఆల్సో సపోర్టింగ్ అనేటువంటి విషయం తెలుస్తుంది. కేవలం మనం టెక్నాలజికల్ గా మాత్రమే కాకుండా అగైన్ మళ్ళీ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడం కోసం, ఇటు చైనాని భయపెట్టడం కోసం వి షుడ్ ప్లాన్ ఫర్ అనదర్ సర్జికల్ స్ట్రైక్ అనేటువంటి వాదనలు కూడా వినిపించలేకపోవడం లేదు. ఈవెన్ అవర్ డిఫెన్స్ స్ట్రాటజిస్ట్లు వీళ్ళందరూ కూడా చాలా వరకు వినిపిస్తున్నటువంటి వాదన ఏంటి అంటే వి షుడ్ ప్లాన్ ఫర్ అనదర్ సర్జికల్ స్ట్రైక్ అనేటువంటిది ఒక వ్యూహం. రెండోది టెక్నాలజికల్ గా మనం దీన్ని అరెస్ట్ చేయాలి అనేటువంటిది రెండో వ్యూహం. మూడోది ఏంటి అంటే మనం డ్రాగన్స్ అనేటువంటి యొక్క డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ మనమే పంపించి వాటిని నిరంతరం పహారా కాసే విధంగా మన దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ యొక్క సంఖ్యను పెంచుకోవడం, అలాగే ఈ లో లెవెల్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, డ్రోన్స్ ఆర్ లో లెవెల్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఇట్స్ మోస్ట్ డేంజరస్ కాబట్టి వీటిని కనిపెట్టే విధంగా మనం టెక్నాలజీ డెవలప్ చేయడము, దాన్ని మళ్ళీ తీసుకురావడం అనేటువంటి చేయాలి. దీనికి కొంత సమయం జరుగుతుందండి. రైట్, ఇక్కడ కన్క్లూడ్ చేస్తూ పెంటపాటి పుల్లారావు గారు, అంటే మనం శాంతి కాముకులం అని చెప్పి చాలా సంతోషంగా గర్వపడుతూ చెప్పే విషయమే గొప్ప విషయం, అది చాలా భారతదేశానికి సంబంధించిన ఒక చాలా ప్రధానమైన అంశం. కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇటు నుంచి అటు నుంచి మనకి శత్రుదేశాలన్నీ కూడా మనని మోహరించి ఏదో జరుగుతుందన్న పరిస్థితుల్లో మరి సర్జికల్ స్ట్రైక్స్ మరిన్ని జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? మనంతటా మనమే వెళ్ళి మన పవర్ని కానీ మన శక్తియుక్తుల్ని చాటుకుని ఒక్కసారిగా ఒక జలక్ అంటారు కదా, అది ఇచ్చే అవకాశాలు అవసరం ఉందంటారా? మూడో ప్రశ్న సార్, చాలా క్లుప్తంగా, ఇతర దేశాలతో మైత్రి సంబంధాలను కూడా మెరుగుపరచుకోవడం బలపరచుకోవడం అవసరమని గతసారి మనం ఇటువంటి ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం. సో మీ కామెంట్ ఆన్ దిస్ సార్, క్లోజింగ్ కామెంట్స్. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మైత్రి పెంచుకోవాలి. పూర్వం ఇప్పటి వరకు 23 సంవత్సరాల క్రితం వరకు భారతదేశం ఎప్పుడు అగ్రిమెంట్స్ కి అలయన్సెస్ కి రాలేదు. మన ఫారెన్ మినిస్టర్ కూడా చెప్పాడు, ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్స్ కానీ అలయన్సెస్ మాత్రం ఉండదు. అలయన్స్ అంటే అలాగే యుద్ధాలు కూడా అన్ని పార్టిసిపేట్ చేయాలి, ట్రీటీ సైన్ చేస్తే అది మాత్రం గ్యారంటీగా పెంచుకుంటారు భారతదేశం. మిగతా మీరు అన్నది వచ్చిన పాయింట్ చేస్తారు. టెక్నాలజీ కొంతవరకు ఆల్రెడీ ఉన్నారు, మేజర్ శ్రీనివాస్ గారు చాలా చక్కగా వివరించారు టెక్నికల్ ఆస్పెక్ట్స్. టెక్నాలజీ ఆల్రెడీ ఉన్నారు. ఒక 100-200 సంవత్సరాల క్రితం యుద్ధాలు స్టార్ట్ చేసేది ఆయుధాలు అమ్మేవారు స్టార్ట్ చేసేవారు, బిజినెస్ ఆఫ్ డెత్. సో మనకి టెక్నాలజీ ఉన్నది. నేను అనుకుంటున్నా వెంటనే ఇతర దేశాల నుంచి కొనుక్కోవటం, దీనికి వెంటనే చేయటం మనం కొద్ది రోజుల్లో వింటాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పుల్వామా లాంటినప్పుడు సర్ప్రైజ్ గా భారతదేశం చేశారు, దీనికి కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ కావాలి చేయటానికి. మళ్ళీ అక్కడే చేస్తానికి వాళ్ళు కూడా రెడీగా ఉంటారు కాబట్టి ఎలాగ అన్ఫోల్డ్ అవుతుంది మనం చెప్పండి. చాలా అన్సర్టన్ సిచ్యువేషన్ మాత్రం ఉన్నది. ఇలా కంటిన్యూ అవుతుంది, ఇలా కంటిన్యూ అవుతాం పర్వాలేదు. నేను అనుకుంటున్నా టెన్షన్ లెస్ వార్ నో వార్. టెన్షన్ ఉండమే, మనకెంత టెన్షన్ బాధ వాళ్ళకు కూడా టెన్షన్ బాధ, వాళ్ళకు కూడా అన్ని అప్సెట్ అవుతున్నాయి చైనాకు కూడా. సో టెన్షన్ ఉండటం మనం నేర్చుకోవాలి, టెన్షన్ భరించడం నేర్చుకోవాలి, టెన్షన్ క్రియేట్ చేయడం కూడా నేర్చుకోవాలి. పాకిస్తాన్ కూడా వీక్ పాయింట్స్ ఉన్నాయి, చైనా కూడా అది చేస్తున్నారు అని మనం భావించాలి. రైట్, అండ్ ఫైనలీ మేజర్ శ్రీనివాస్ గారు, అఫ్కోర్స్ మనం అంటే దేశానికి సంబంధించిన ఒక విధమైన స్ఫూర్తిని కొనసాగిస్తూ మన స్ట్రెంగ్స్ ఏమిటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి రెండు మాటలు చెప్పి ఆ తర్వాత ఇవాళ చర్చని అర్థవంతంగా ముగిద్దాం. మేజర్ శ్రీనివాస్, మేజర్ శ్రీనివాస్ యువర్ ఆన్ మ్యూట్ సార్. మేజర్ శ్రీనివాస్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ప్రెసెంట్ మన యొక్క సిచ్యువేషన్ కనుక చూసినట్టయితే గతంలో మనం ఫైట్ చేసినటువంటి యుద్ధాల కన్నా ఇప్పుడు హై టెక్నాలజీ వెపన్స్ అనేటువంటిది మనం అక్వైర్ చేసాము. రైట్, అండ్ ఆల్సో అవర్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క సంఖ్య అనేటువంటిది బాగా పెరిగింది. రైట్, అన్నిటికంటే మంచి మనకి డిప్లొమాటిక్ వార్ఫేర్ అంటే దౌత్య పరంగా విపరీతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి మనకి ఏర్పడ్డాయి. ఈ రోజు ఆసియాలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మాత్రమే కాకుండా ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో ప్రథమమైనటువంటి దేశంగా భారతదేశం నిలిచి ఉంది. భారతదేశం యొక్క స్నేహాన్ని కోరుకున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా భారతదేశానికి హెల్ప్ చేయవలసినటువంటి అవసరం చాలా దేశాలకు ఉంది. అందులో భాగంగానే మనం ఈ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి బాగా చేస్తున్నామండి ఈ మధ్య కాలంలోనే. ఈ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ అని కానీ, లేకపోతే హిందూ పసిఫిక్ ఓషన్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ కానీ, మలబార్ ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే ఈ యొక్క స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ఏదైతే ఉందో దానికి జవాబుగా మనం కౌంటర్ ఇవన్నీ కూడా చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం చాలా చక్కగా వెళ్తున్నాం. ఆర్మీలోను ఎయిర్ ఫోర్స్ లోను నేవీలోను కూడా మనం అద్భుతమైనటువంటి
టెక్నాలజీని అక్వైర్ చేశాం కాబట్టి ఒకప్పుడు భారతదేశం కాదు విపరీతమైనటువంటి బలంతో ఎటువంటి జవాబు అయినా సరే చెప్పగలిగినటువంటి దీటు సత్తా భారతదేశానికి మనకు ఉంది, మనం ఖచ్చితంగా జవాబు చెప్తా ఉంది. రైట్ మేజర్ శ్రీనివాస్, ధన్యవాదాలు. మీ అపారమైన అనుభవంతో, మీరు కూడా సరిహద్దులో పనిచేసిన మీ ఎక్స్పీరియన్స్ అంతా కనపడుతోంది క్షుణ్ణంగా. ధన్యవాదాలు ఈ రోజు చర్చలో జాయిన్ అయినందుకు. పెంటపాటి పుల్లారావు గారు అద్భుతమైన విశ్లేషణ అందించారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే శాంతి కాముకులు నిజమే, మనం మనంతటా మనమే ఎవరి జోలికి పోము, కానీ మన జోలికి ఎవరైనా వస్తే ఊరుకో బోము అని స్పష్టమైన సంకేతాన్ని ఇస్తూ వచ్చింది భారత్. ఇదే స్ఫూర్తితో ఇది కొనసాగుతుందని చెప్పి ఆశిస్తున్నాము. జై హింద్. ఇది ఇవాల్టి స్ట్రెయిట్ టు ద పాయింట్. చిన్న విరామం తర్వాత మహా న్యూస్ సూపర్ ప్రైమ్ ప్రసారం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.